మానస్ కీర్తిలేదు బుల్లిదెల నటీ నటనల్లో ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనసిచ్చి చూడు సీరియల్ నుంచి మానస్ కీర్తిలిద్దరిది కూడా ఒక వండర్ఫుల్ కపుల్ అని చెప్పుకోవాలి. అయితే ఇక వీళ్ళిద్దరూ కార్తీక దీపంలో కనిపించిన తర్వాత ఆ సీరియల్లో వాళ్ళిద్దరూ సూపర్ డూపర్గా కనిపించారు. ఇక వీళ్ళిద్దరి ప్రేమ రొమాన్స్ అయితే అద్భుతంగా పండింది. ఇక ఆ తర్వాత కీర్తి అయితే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు మానస్ అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. బయట కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటం కానీ ఇలాగ అన్ని విషయాల్లో కూడా మానస్ చాలా అద్భుతంగా తనని ఎంతగానో ప్రోత్సహించాడు. అయితే ఇక ఇప్పుడు కీర్తి మానసులు ఇద్దరూ కలిసి పలు రకాల వాణిజ్య ప్రకటనలు నటిస్తున్నారు. సాధారణంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా సరే పెప్సీ, థమ్సప్, కోకోకోలా ఇలా రకరకాల కమర్షియల్ యాడ్స్లో నటించడం చాలా గొప్ప విషయం. మనకి సీరియల్ అవకాశాలు, సినిమా అవకాశాలు వస్తుంటాయి, కానీ యాడ్స్లో అవకాశాలు రావటం అంటే ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవటమే. ముఖ్యంగా స్టార్ హీరోలైన మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ ఇలాగా రకరకాల మంది వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ను కూడా పక్కన పెట్టేసి కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ వస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు తాజాగా మానస్ అలాగే కీర్తిలిద్దరూ కలిసి విక్స్ వేపరబ్ లాంటి ఒక అత్యద్భుతమైన బ్రాండ్కు వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక కమర్షియల్ యాడ్లో నటిస్తున్నారు. దీనిలో కీర్తి హిమలాగానే తనకు దర్శనమిచ్చింది ఒక డాక్టర్ లాగా. ఇక మానస్ ఏమో తన భర్తలాగా నటిస్తూ చాలా అద్భుతంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరిందని చెప్పొచ్చు. అయితే కేవలం విక్స్ వ్యాపార మాత్రమే కాదండి, పేటిఎం అలాగే ఇంకా చాలా రకాల బట్టలు అలాగే గోల్డ్కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో కూడా వాళ్ళు రాబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. అయితే బిగ్ బాస్ పూర్తయిన తర్వాత చాలామందికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇటు మానస్కి అటు కీర్తికి కూడా చాలా మంచి అవకాశాలు రావాలని మనమందరం కోరుకుందాం.